శుభోదయం మిత్రులకు, శ్రేయోభిలాషులకు నమస్కారం. శ్రీమద్భగవద్గీత, దీని గొప్పతనాన్ని గురించి ఎంత చెప్పినను, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది. గురువారం, ఇది గురువుకు చెందిన ద్వారం. భగవద్గీతను ఒక గురువు ద్వారా వింటే దాని యొక్క అర్థము అంతరార్థము మనకు తెలుస్తుంది. కాబట్టి గురువు ముఖత విద్య అన్నారు. ఈరోజు ఒక చక్కని శ్లోకాన్ని మీకు వివరిస్తాను. మన హైందవ ధర్మం, మన సనాతన వైదిక ధర్మం చాలా గొప్పది, కానీ వేరే ధర్మాలు కూడా గొప్పవి అయి ఉండొచ్చు, మన ధర్మము కంటే గొప్పవి అయి ఉండొచ్చు. చాలామంది ఆ ధర్మాన్ని అనుసరిస్తూ ఉండవచ్చు, అయినప్పటికీ మన ధర్మాన్ని మాత్రం మనం విడవకూడదని చెప్పేటువంటి ఒక చక్కని అద్భుతమైన శ్లోకాన్ని చదువుతాను, వివరిస్తామని శ్రద్ధగా ఆలకించండి. శ్రేయాం స్వధర్మోని గుణః, శ్రేయాం స్వధర్మో విగుణః, పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహ. మరొక్కసారి, శ్రేయాం స్వధర్మో విగుణః, పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయం, పరధర్మో భయావహ. చూసారా, శ్రేయాం స్వధర్మో విగుణః, చూసారా, స్వధర్మము ఆచరించుటలో మరణము సంభవించినను మంచిదే. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను, పరధర్మము ఎంత గొప్పదైనను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను. అంటే మన ధర్మములో పరధర్మములో ఉన్నటువంటి గొప్ప గుణములు లేకున్నను, చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను. చాలామంది చేత చక్కగా అనుసరింపబడుచున్నటువంటి ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణనే ఉత్తమం. కాబట్టి స్వధర్మాన్ని అనుసరించాలి, కానీ ఏదో మాయమాటలు చెప్పి ఆకర్షణతో కూడినటువంటి విషయాలు కలిగినటువంటి కొత్త ధర్మము, దానిలో ఎన్ని సుగుణములున్నను దానిని అనుసరించుట మంచిది కాదు. స్వధర్మాచరణనే ఉత్తమం. స్వధర్మాచరణమునందు, చూడండి చివరి వాక్యం ఎలా ఉందో గమనించండి, కత్తిలా ఉంది. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. మన ధర్మాన్ని మనము అనుసరిస్తూ ఒకవేళ మన ధర్మాచరణలో మనకు మరణం సంభవించినను అది మంచిదే, శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహము. కొత్త ధర్మము, ఆకర్షణీయ ధర్మము, పరధర్మము మాత్రము చాలా మనకు భయాన్ని కలిగించి మన యొక్క మనస్సును తప్పుదోవలో పట్టించి మన జీవితమును సర్వనాశనము చేయును. శుభం భూయాత్. అందరికీ నమస్కారం.